తెలంగాణ రాష్ట్రంలోని పేదింటి కుటుంబాల ఆడపడుచుల వివాహాలకు కళ్యాణ లక్ష్మి పథకం వరంగా నిలుస్తోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలకుర్తి మండలంలోని 32 మంది కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు 32,03,712 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే చందర్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడపడుచుల వివాహాలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ కానుకగా 1,116 రూపాయలు అందించడం జరుగుతోందన్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులతో వివాహానికి అవస్థపడే నిరుపేద ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ భరోసాగా నిలుస్తున్నారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, ఎంపీపీ వాల్య అనసూయ రామరెడ్డి, కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్, నీల పద్మ గణేష్, బాలరాజ్ కుమార్, వైఎస్ ఎంపీపీ ఎరం స్వామి, నాయకులు పాతపల్లి ఎల్లయ్య, అల్లం రాజన్న, మాదాసు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పరంగా చేదోడు వాదోడును అందించాలనేటువంటి లక్ష్యం కొద్ది నిరుపేదలైనటువంటి ఇళ్లలో ఆడపిల్ల పుడితే భారమని భావించేటువంటి రోజులు, ఆ రోజులలో బాధపడుతున్నటువంటి బాధలను గమనించినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఆడపిల్ల పెళ్లి ఎవరికి కూడా భారం కాకూడదని గొప్ప ఆలోచన చేసి భారతదేశంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రులు కూడా ఆలోచన చేయనటువంటి విధంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని, షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి ఓబీసీకి సంబంధించినటువంటి, బీసీకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకం వర్తింపజేసేటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. గతంలో ఆడపిల్ల ఇంట్లో పెళ్లి చేసినట్టయితే నిరుపేదలైనటువంటి వాళ్లకు ఇళ్లలో పెళ్లి చేస్తే అప్పులు చేసి ఇబ్బందులు పడి పెళ్ళైన తర్వాత చాలా కష్టాలలో ఇబ్బందులలో ఉన్నామని చెప్పేసి బాధపడేటువంటి కుటుంబాలను మేము చాలా మంది కుటుంబాలను చూసినాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క 116 రూపాయలతో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఖర్చులు, పెళ్లికి సంబంధించినటువంటి అవసరాలన్నీ కూడా తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే ఈ ప్రజల అవసరాలను, ప్రజలు ఏ ఇబ్బందులలో ఉన్నారు అని ఇలా చూస్తూ ఆలోచన చేస్తూ మనసు పెట్టి ఈ యొక్క ప్రజల అవసరాలను పరిష్కారం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. అందుకోసమే కేసీఆర్ గారి మొన్న జరిగినటువంటి జన్మదిన వేడుకలలో ప్రతి ఇల్లు కదిలింది, వాడ కదిలింది. ఎక్కడ చూసినా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలలో పాల్గొని ప్రత్యక్షంగా కేసీఆర్ మాకు దేవుడు, కేసీఆర్ మాకు దైవం అని చెప్పుకుంటే నిజంగా మాకు చాలా సంతోషం అనిపించింది. ఇంత గొప్ప నాయకత్వంలో పనిచేస్తున్నందుకు, ఆనాడు మనం అందరం కూడా కొట్లాడి తెచ్చుకున్నాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇలా ఇంత గొప్ప పరిపాలన అందిస్తుండు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారి నాయకత్వంలో మేము ఎమ్మెల్యేగా ఉండడం అనంటే నిజంగా మా అందరి అదృష్టం అని ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఈరోజు మన రామగుండం పాలకుర్తిలో 32,00,000 రూపాయలను ఇలా చెక్కుల ద్వారా మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ యొక్క సంక్షోభ సమయంలో, ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులలో ఉన్నటువంటి సమయం ఈ సమయం, ఏ ప్రభుత్వం కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలన్నింటినీ కూడా పక్కన పెడుతున్నటువంటి సమయం ఈ సమయం, కానీ ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క చెక్కులు ఆగకూడదని గొప్ప ఆలోచన చేసి ఈ మీకు అందరికి కూడా ఇలా చెక్కులు పంపిణీ చేయాలని మాకు అప్పగించినందుకు వారికి ప్రత్యేకంగా మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు మీ అందరి పక్షాన ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఏ సందర్భం వచ్చినా ఏది వచ్చినా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేసీఆర్ గారి పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వానికి మనం అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.